డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీసు అధికారులు లెటర్ కూడా చూపించాడు. నేను అడుగుతా ఉన్నాను అంటే ఇదే పోలీసు అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరంతటి మీరే అంటున్నారు చిన్నారము బెడ్రూమ్లో ఇంటి పక్కన భద్రతలు ఎక్కడం జరిగింది. జరిగిన తర్వాత తన మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరిచారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కప్పుకుని రక్తం కప్పుకుని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చి వచ్చి పడిపోయి కమోడును కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నాలను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుంటారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు, అంటే కమోడుకు తాను పెట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి, తను కూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కిందపడి ఎనకల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నాను ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడు మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ శృఢతత్వం పడిపోయే కార్యక్రమం క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్, అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా, వాళ్ళ సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా, వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే అంతకు చూస్తూ ఊరుకుంటారా, దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని, ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి డ్రైవర్ మీద నేరాన్ని నెపం పెడుతూ డ్రైవర్ మీద లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు పిలిపిస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్ గా వేరే పద్ధతిలో తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది. ఇక్కడ మేము అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు. మేము పోలీసు అధికారులతో డీఐజీతోనూ ఎస్పీతోనూ మాట్లాడుతూ ఉండగానే అదే ఎస్పీకి నా కళ్ళ ముందరనే 2-3 సార్లు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఫోన్లు కనపడతా ఉంది, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ అని చెప్పి, అంటే ఏడీ వెంకటేశ్వరరావు గారి ఫోన్లు నా కళ్ళ ముందరనే వరుసగా ఎస్పీ పక్కనే ఉన్నాడు చెప్తా ఉన్నాడు విషయాలు, ఏడీ వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వరుసగా ఫోన్లు, అంటే ఇంత దారుణంగా ఇంటెలిజెన్స్ ఏడి ఎస్పీతో డైరెక్ట్ గా ఇన్నిసార్లు నా కళ్ళ ముందరనే ఏ స్థాయిలో మానిటర్ చేసి దీన్ని తప్పుడే పట్టించే కార్యక్రమం ఎంత పగడ్బందీగా చేస్తా ఉన్నదానికి నిదర్శనం. అందుకనే వాళ్ళు బయటికి రావాలి, చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి, ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి. ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి. ఎంత దారుణంగా జరుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతలు చెప్పారు, ఆ రోజుల్లో నాన్నగారిని తిరగకుండా చేయడం కోసమని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బం చంపారు, అబ్బం చంపితే నాన్న ఎక్కడికి పోలేడు కడపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నాన్న ఉన్నప్పుడు ఆయన అబ్బం చంపారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత మా నాన్నను చంపారు,
బాలన్ చంపే విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్ గానే ఉంది. ఆ టైంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ, ఎంక్వైరీ చేసింది ఎవరు అంటే జేడి లక్ష్మీనారాయణ. September 2nd హెలికాప్టర్ క్రాష్ జరిగితే August 31st అంటే హెలికాప్టర్ క్రాష్ కరెక్ట్ గా 2-3 రోజుల ముందర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాను ఉద్దేశించి ఇదే అసెంబ్లీకి ఎలా వస్తాయో నేను చూస్తాను అని చెప్పి ముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాన్ను ఛాలెంజ్ చేశాడు. చేస్తే September 1st ఈనాడులో అదే క్లిప్పింగ్ అదే మాట బయటకు వచ్చింది హెడ్లైన్స్ లో, చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ అసెంబ్లీకి ఎలా వస్తాయో రాజశేఖర గారు నాన్ అని చెప్పారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్ ఎయిర్పోర్ట్ లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకి ఏకంగా కత్తిని తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు. దాన్ని మళ్ళా వెటకారం చేస్తూ వీళ్ళు మాట్లాడతారు. మూడు చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డి గారు అబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటకు రావాలి. వీఆర్ డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. ఈ సిబిఐ ఎంక్వైరీ కోసం వీ విల్ రిప్రజెంట్ ఎవ్రీబడి హూమ్ సో ఎవర్ నీడ్స్ టు బి రిప్రజెంటెడ్. అదే మా సిట్టు వేసింది చంద్రబాబు నాయుడు గారు అని మీరే చెప్తా ఉన్నారు. ఎలా ఉన్నారంటే దొంగతనం చేసిన వాళ్ళని దొంగ అని అంటారు, మర్డర్ హత్య చేసిన వాళ్ళే వేరే వాళ్ళని హంతకుడు అనే పరిస్థితి లేకు వ్యవస్థ దిగజారిపోయి వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే ఎంక్వైరీ కోసం సిట్టేస్తారు, వాళ్ళ పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఈ రకంగా న్యాయం జరుగుతుందమ్మా. న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని వ్యవస్థతో ఎంక్వైరీ చేయాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. జరగినంత వరకు ఎలా న్యాయం, మర్డర్ హత్య చేసిన వాళ్ళే వేరే వాళ్ళని హంతకుడు అనే పరిస్థితి లేకు వ్యవస్థ దిగజారిపోయి వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే ఎంక్వైరీ కోసం సిట్టేస్తారు, వాళ్ళ పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఈ రకంగా న్యాయం జరుగుతుందమ్మా. న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని వ్యవస్థతో ఎంక్వైరీ చేయాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. జరగినంత వరకు ఎలా న్యాయం జరుగుతుందమ్మా. ఒక విషయం మాత్రం మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా నేను తెలియజెప్పాలనుకుంటా ఉన్నాను. దయచేసి మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అన్యాయం చేసినందుకు దేవుడు ఖచ్చితంగా మొత్తం వేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి ఈ ఇన్సిడెంట్ ద్వారా రెచ్చిపోయి ఎటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దండి అని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్.